वेलकम टू कॉफी विद अरुण, वेलकम टू कॉफी विद अरुण। మాకేదో అందర్ మీద నెగటివిటీ ఉంది అని ప్రచారం చేస్తున్నారు. అలా నెగటివిటీ ఏం లేదు, కాకపోతే కాస్త చదువుకున్నోళ్ళు, కాస్త బాగా ఇజ్జత్ ఉన్నోళ్ళు, పరువు పరువు అంటే పడి చచ్చేవాడు. అక్క మీరేంటి, మీ అమ్మ అలా నడుస్తుందా అని వ్యభిచారం చేసే భారతీలాగా, అసలు గుమ్మడికాయ దొంగలు భుజాలు తొడుక్కున్నట్టు 49-42 అంటే అది నాకు అసహ్యం, చాలా తీవ్రంగా ఖండిస్తాను. అండ్ ఇంకా ఏవేవో కుక్కలు ఏనుగును చూసి మురుగుతాయి అన్నట్టు. అట్లీస్ట్ మినిమం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు వస్తే వాళ్ళతో కూర్చొని రియల్ ఎస్టేట్ డీల్ వీ విల్ టాక్ అండ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్. కాస్త ఇంగ్లీష్ వచ్చినోడు, కాస్త డిగ్రీ పాస్ అయినా, ఆ అమ్మాయిలు అయితే మరీ మంచిది, ఇంగ్లీష్ వచ్చి డిగ్రీ పాస్ అయిన అమ్మాయిలు ఇంకా మోస్ట్ వెల్కమ్. మాకేం నెగటివిటీ లేదు, మాకేమీ అంటే మీ కెపాసిటీ, మీ టాలెంటు, రియల్ ఎస్టేట్లో మీకున్న నాలెడ్జ్ అండ్ యువర్ అవేర్నెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాకు కూడా ఐడియా, నిష్ణాతులు కూడా. కాకపోతే మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఒక ఫ్రెండ్లీనెస్ లేకుండా అరుపులతో మాత్రం కాదు. పైగా నాకు చాలా అంటే ఇల్లు అమ్మేసుకొని ఢిల్లీలో ఒక ఇల్లు కొనాలి, ఇక్కడ తెలంగాణలో ఇల్లు అమ్మేసుకొని ఢిల్లీలో సెటిల్ అయిపోవాలి. తెలంగాణలో ఉన్న ఇల్లు, ప్లాట్లు, స్థలాలు, ప్రాపర్టీస్ అమ్మేసి ఢిల్లీలో సెటిల్ అయిపోతాం. ఎందుకంటే అక్కడ ఒక ఇల్లు చూసాను, నోయిడా, నోయిడా సెక్టర్ 7 అలా చూద్దాం హౌ ఫార్ ఇట్ విల్ బి. సో బాగా చదువుకున్న వాళ్ళు, అట్లీస్ట్ మినిమం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అయితే పంపించండి, మాట్లాడతాం. ఎందుకంటే పొద్దున్న ఏదో గొడవ గలాట అయింది ఇంటి ముందు, ఎవరెవరో వచ్చారు, వాళ్ళు ఏంటంటూ మాట్లాడుతున్నారంట. నాకు తెలియదు, నేను వాకింగ్కి వెళ్ళాను, నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి ఈ గొడవ అయిందండి. ఇంటి చుట్టూ వాళ్ళు చెప్పారు, వాళ్ళకి అసలు ఇంగ్లీషే రాదండి, వాళ్ళకి అసలు ఏమీ ఇంగ్లీష్ రాదు, మన్ను రాదు, డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు. ఎవరో కే రమేష్ అంట, కే రమేష్ అంట ఇంత ఎత్తున్నాడు, గరుత్మంతుడు ముక్కులాగుంది. అరుణ్ గారు నా క్లాస్మేటు, ఎందులో పిహెచ్డీలోనా, పిహెచ్డీ దాకా మేము చదివితే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎందుకు చేస్తాము. చిన్నప్పుడు 10th క్లాస్లో అట అన్న భద్ర, అంటే వాడు 10th పాస్ అయినట్టు, 10th తప్పినట్టు, 10th ఫెయిల్ అయినట్టు, 10th దాకా ఎక్కినట్టు స్కూల్ మెట్లు, 10th చదివినట్టు ఏదో ప్రూఫ్ ఉండుంటుంది. సో 10th క్లాస్ పాస్ అయినట్టు ఆ బేస్ చేసుకొని ఆ ప్రూఫ్తో 10th పాస్ అయ్యాడంత, 10th పాస్ అయిపోయాడు, ఆ 10th ఫెయిల్ అయ్యాడు. తర్వాత చదువు మానేశాడు, చాలా ఎక్కువైపోయింది, చాలు మనకి బోల్డ్ అంతా చదువు, జాదా హోగయా, అరే బౌతోగా, చాలా అయిపోయింది చదువు అని మానేస్తాడు ఏమో 10th. అది మీకు అరుణ్ గారు ఎలా తెలుసు, ఫస్ట్ ఆఫ్ క్లాస్మేట్ అన్నాడు అంట, అంటే పిహెచ్డీలోనా, ఎంఏలోనా, ఎంఫిల్లోనా, ఎందులో క్లాస్మేట్ అంటే 10th క్లాస్లో. సరే నాలాగా పిహెచ్డీ చేసి 10 ఎల్ఎల్బీలు, ఎల్ఎల్ఎంలు, 20 ఎంఏలు, ఎంఫిల్స్ చదవక్కర్లే, కనీసం డిగ్రీ ఒకటి పాస్ అయితే చాలు. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, నీట్నెస్గా డీల్ చేస్తారు, దే డీల్ ద మ్యాటర్ విత్ ఎలిగెన్స్. ఆ ఎలిగెంట్ డీలింగ్ వాళ్ళకే వస్తుంది. సరే తప్పేం లేదు, వయసులో పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు, అప్పుడు రోజుల్లో 10th క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు రియల్ ఎస్టేట్ బిజినెస్లో నిష్ణాతులు,
కానీ ఆ రోజుల్లో 10వ తరగతి 10th క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ. ఈ రోజుల్లో డిగ్రీ ఎంత? ఇప్పుడు డిగ్రీతో సమానం, అప్పుడు 10th క్లాస్. అది కూడా అంటే చదువు అంటే ఇక్కడ ఉద్యోగాలు కాదు కదా మనకి ఇస్తుంది. ఒక మనిషి మెచ్యూరిటీ, నీ మెచ్యూరిటీ లెవెల్, నీ యొక్క ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలిగెంట్ డీలింగ్ ఉండాలి. వీ హ్యావ్ టు డీల్ ద మ్యాటర్ విత్ ఎలిగెన్స్. ఆ ఎలిగెంట్ డీలింగ్ అండ్ ఆస్తులు అమ్మడం కొనడం చాలా ఇమోషనల్ మ్యాటర్. పెళ్ళికి ఇచ్చిన కట్న వచ్చేస్తుంది. 10 రూపాయలు ఎక్కువకే అమ్మినా కానీ మనసులో ఎక్కడ బాధ ఉంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ గుర్తులో పెట్టుకొని మనసులో పెట్టాలి. మీరు అడుగు ముందుకు వేయండి. పెద్ద మాకేం మీరంటే కోపం లేదు, మాకేం మీరంటే ఏమి నెగిటివ్ థింకింగ్ లేదు, మాకేం మీరంటే ఏమి అంటే బ్యాడ్ ఫీలింగ్స్ లేవు. కాకపోతే కాస్త డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అయితే నీట్గా ఎలిగెంట్గా డీల్ చేస్తాం. వన్ మోర్ థింగ్, మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా.